हाय अंदर की नमस्कार वेलकम बैक टू माय चैनल वीडियो मनम बोंबाई रव मसाला वड़िया तैयार चेसुकुंदाम। बोंबाई रव मसाला वड़िया चाला अंटे चाला ईजी इंट्लो तैयार चेसुकोवच्चु। इला गनक ओकसारी चेसि पेट्टुकुन्नट्टयिते बोंबाई रव मसाला वड़िया मनकु संवत्सरं पाटु निल्व उंटायि। इप्पुडु सिंपल गा बोंबाई रव मसाला वड़िया तैयार चेसुकोने आ प्रासेस चूसेद्दाम। ముందుగా చిన్న బౌల్ తీసుకొని అందులో అర స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి। అలాగే అర స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవి అన్ని కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న పాన్ పెట్టుకొని అందులో చిన్న కప్పుతో బొంబాయి రవ్వ వేసుకోవాలి। ఈ రవ్వనే సూజీ రవ్వ అని కూడా అంటారు। ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి। ఒక కప్పు బొంబాయి రవ్వకు 7 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి। వాటర్ పోసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కదుపుకుంటూ ఉడికించుకోవాలి। బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా ఒక చూపిస్తున్న విధంగా ఇలా కంటిన్యూగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి। రవ్వ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడా salt యాడ్ చేసుకోవాలి। salt వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఉడికించుకోవాలి। 7-8 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ ఉడికించుకున్నట్టయితే ఈ రవ్వ చక్కగా ఉడికి ఇలా చిక్కగా తయారవుతుంది। ఇప్పుడు కలిపి పెట్టుకున్న మసాలాలు వేసుకోవాలి। ఇవి వేసుకొని ఇలా కంటిన్యూగా కదుపుకుంటూ 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకున్నట్టయితే దగ్గరగా ఉడుకుతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి। పూర్తిగా చల్లారిన తర్వాత గరిటతో ఇక్కడ చూపిస్తున్న విధంగా వడియాలు పెట్టుకోవాలి। మనకు పెద్దవి కావాలనుకుంటే పెద్దవి, చిన్నవి కావాలనుకుంటే చిన్నవి, ఈ విధంగా బొంబాయి రవ్వ మసాలా వడియాలను పెట్టుకోవాలి। ఇలా పెట్టుకొని బొంబాయి రవ్వ మసాలా వడియాలను 2 రోజులు బాగా ఎండలో పెట్టుకున్నట్టయితే ఈ వడియాలు బాగా డ్రై అయ్యి ఇలా ఉంటాయి। వీటిని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్టయితే ఈ బొంబాయి రవ్వ మసాలా వడియాలు సంవత్సరం దాకా నిల్వ ఉంటాయి। సరే కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా చాలా చాలా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ మసాలా వడియాలను ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్।